Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెరపైకి మళ్లీ రాయల తెలంగాణ, తుట్టే కదిపిన జేసీ. రాష్ట్ర విభజన పూర్తయి 7 ఏళ్లవుతున్నా ఇంకా విభజన గాయాలు మానలేదు. చాలా ప్రాంతాల వెనుకబాటు అలానే ఉంది. ఇరు రాష్ట్రాల సమస్యలు అలానే ఉన్నాయి. విడిపోయి కలిసి ఉందామన్నది కేసీఆర్ నినాదం. అయితే ఈ నినాదం అప్పుడప్పుడు శృతి తప్పినా కూడా కాస్తలో కాస్త కేసీఆర్ ఆంధ్రా వారికి అనుకూలంగానే ఉన్నారు. రాయలసీమకు కూడా ఆయన అనుకూలమే కదా. ఇప్పుడెందుకు ఈ వివాదం? జేసీ లాంటి లీడర్లు చేసే వ్యాఖ్యలను ఎవరైనా ఎందుకు పట్టించుకోవాలి? ఆయన తెలంగాణలోకి పోయి రాజకీయాలు చేయాలనుకోవడం బాగానే ఉంది, అది ఆయన ఇష్టం. దీనిపై మేం మాట్లాడం అని సీమవాసులు అంటున్నారు. రాజకీయం ఎలా ఉన్నా, ఎప్పుడు ఎలా మలుపు తిరిగినా మనం ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ ఎప్పుడు ఏదైనా జరిగేందుకు అవకాశాలే పుష్కలమని అంటారు ఉండవల్లి. అదే నిజం కూడా. విభజన తర్వాత మళ్ళీ చాలా రోజులకు తెలంగాణ అసెంబ్లీకి పోయిన జేసీ దివాకర్ రెడ్డి కేసీఆర్ను పొగిడారు. ఇదే విషయమై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనపై ఫైర్ అవుతున్నారు. సిఎల్పికి వచ్చి కేసీఆర్ను ఎలా పొగుడతారని అన్నారు. దీంతో వెంటనే దివాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పి వెళ్లారు. రాయల తెలంగాణ అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. తాజాగా జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా మళ్లీ తెచ్చారు. తాము రాయలసీమ వాళ్లం, తెలంగాణతో ఉంటే నష్టపోయేవాళ్లం కాదని చెప్పారు. సిఎల్పి కార్యాలయంలో తన పాత మిత్రులను కలిసి అనంతరం కేసీఆర్తో భేటీ అయ్యారు. కేసీఆర్ తాను ఇచ్చిన బొకే తీసుకున్నారని, ఆయన బాగోగులు తెలుసుకున్నానని చెప్పారు. తాను తెలంగాణ వదిలిపి నష్టపోయానని, త్వరలో రాయలసీమ వదిలి తెలంగాణకు వస్తానని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి.